రోడ్డుపై ఎక్కడైనా ప్రమాదం జరిగితే ముందుగా గుర్తొచ్చే పదం 108 వాహనం. ఎవరైనా ప్రమాదంలో గాయపడితే అర్జెంటుగా 108 నెంబర్కి ఫోన్ చేస్తారు. ఆ సిబ్బంది క్షణాల్లో ప్రమాద స్థలానికి చేరుకొని సేవలందిస్తారు, ప్రాణాలు కాపాడతారు. అలా జనం ప్రాణాలు కాపాడే 108, 104 ఉద్యోగులపై జగన్ వరాలు కురిపించారు. తనను కలిసిన 108, 104 ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. 108, 104 ఉద్యోగులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. 108, 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం హామీ ఇవ్వటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై 108 టెక్నీషియన్కు 30,000, పైలట్కు 28,000 జీతమిస్తామని జగన్ హామీ ఇచ్చారు. 104 ఉద్యోగులకు 28,000, డ్రైవర్కు 26,000 జీతమిస్తామని భరోసా ఇచ్చారు. 104 వైద్యులకు సర్వీస్ వెయిటేజ్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ హామీతో వారంతా ఖుషీ అయ్యారు. తమ జీతాలు పెరగబోతున్నాయని సంతోషంగా వెనుదిరిగారు. పేషెంట్ అమ్మ పేరు ఏం పేరు? సుమిత్రమ్మ. అమ్మ పేరు సుమిత్రమ్మ తల్లి. బానే. మన అక్కడ ఉన్న హాస్పిటల్స్ కన్నా ఇక్కడ హాస్పిటల్ బెటర్ గా ఉందా? అన్ని సౌకర్యాలు బాగా చూసుకుంటా అన్నారు. ఇందుకుమ్ల అడిగితే ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చేస్తారు, అటు పోండి పెద్ద హాస్పిటల్ కి అని చెప్పారు సార్, అందుకే ఇక్కడ వచ్చాము. బాగా చూసుకుంటున్నారు కదమ్మా సార్? బాగా అన్ని సౌకర్యాలు బాగా చూసుకుంటా అన్నారు. Please make sure that our patients. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.